ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ ఎక్కడా అని అడగం, ఎందుకంటే అది ఫేమస్. హైదరాబాద్ వచ్చి చార్మినార్ ఏది అని అడగం, ఎందుకంటే అది ఫేమస్. చెన్నై వెళ్ళి రజనీకాంత్ ఎవరు అని అడగం, ఎందుకంటే ఆయన ఫేమస్. ఆకలేసినప్పుడు ఏం తినాలని అడగం, ఎందుకంటే మా అత్తమ్మ రుచులు ఫేమస్. సో అలాంటి మన ఫేమస్ రుచుల్లో ఈరోజు మనందరికీ నచ్చేలా ఏ వంట చేయటానికి ఎవరు వస్తున్నారో చూసేద్దామా. మరి అలాంటి అత్తమ్మ రుచుల్లో అద్దరిపోయే మనందరికీ నచ్చే ఫేమస్ టేస్ట్ని చూపించడానికి వచ్చేస్తున్నారు అత్తమ్మ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన శ్రీదేవి అత్తమ్మ. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ వీణా, ఎలా ఉన్నారు అత్తమ్మ? బాగున్నాను. ఏంటి ఆలోచించారు? అంటే నేను 2 డేస్ బ్యాక్ శ్రీశైలం వెళ్ళాను. ఇప్పుడే వెళ్ళానని చెప్పనా, 2 రోజుల ముందు వెళ్ళానా అని చెప్దామని చేస్తాను. అక్కడికి వెళ్ళి రావటం వల్ల నాకు కొంచెం కోల్డ్ చేస్తుంది అనమాట, వాటర్ చేంజ్ అవుతుంది కదా. బాగా జరిగింది. శాంతంగా ఉందా? చాలా బాగుంది. అసలు ఫ్రైడే సాటర్డే సండే ఫుల్ రష్, ఎందుకంటే హాలిడేస్ కదా 3 రోజులు. ఆ 3 రోజులు హాలిడేస్ గురించి మాకు దర్శనానికి 1 అవర్ పట్టింది, అయినా కూడా చాలా బాగా జరిగింది దర్శనం. అక్కడికి వెళ్ళాక నువ్వు బాగా గుర్తొచ్చావు, నీకోసం అని చెప్పి శ్రీశైలం ప్రసాదం తీసుకొచ్చాను. ఇది మీ అందరి కోసం కూడా. అలాగే అక్కడికి ఎక్కడికి వెళ్ళినా అభిషేకం ఎంత టైం పడుతుంది అండి అని ఎవరైనా అడిగితే చూస్తుంటారు కదా అందరూ, ఓ మీరు ఈటీవీ అభిరుచులు అత్తమ్మ రుచులు వస్తారు కదా అని అడుగుతుంటుంటే నువ్వే బాగా గుర్తొచ్చావు అనమాట. థ్యాంక్ యూ అత్తమ్మ, అందుకే నాకు శ్రీ ప్రసాదం పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు త్వరలో శ్రీశైలం వెళ్ళాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఏం చేస్తున్నారు అత్తమ్మ ఈరోజు మా కోసం? సోయా గింజలు ఉంటాయి కదా, దాంతో సోయా ఆలు కర్రీ. ఓకే, ఈరోజు అసలు నేను ఏం చెప్పానో తెలుసా? మీకు తాజ్మహల్ గురించి చెప్పక్కర్లేదు, చార్మినార్ గురించి మాట్లాడుకోకర్లేదు, రజనీకాంత్ గురించి అసలు చెప్పక్కర్లేదు. అలానే అత్తమ్మ రుచుల్లో మీకు ఏమి ఇష్టమో ఏం కావాలో చూసుకోవాలి అంటే మా అత్తమ్మ రుచిలో చూసుకోవాలి, అది చెప్పక్కర్లేదని చెప్పి అలాగే ఉండాలి కూర తప్పకుండా. సో ఇప్పుడు అత్తమ్మ మనందరి కోసం సోయా ఆలు కర్రీ చేస్తున్నారంట, ఎలా తయారు చేస్తారో చూద్దాం. కానీ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సోయా ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన సోయా గింజలు, ఆలు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ తరుగు, టమాటా ప్యూరీ, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, కారం, గరం మసాలా, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కసూరి మేతి, నూనె. అత్తమ్మ ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సోయా నానబెట్టి ఉడికించారా? కరెక్ట్, బాగా తెలిసిపోయింది నీకు లుక్ రాత్రి. ఆహా లుక్ బట్టి కూడా అమ్మో, మీరు ఎలా టేస్ట్ చూడరో, మీ ముందు ప్రిపరేషన్ ఏంటో చూసి చెప్తారా? నా డైలాగ్ నాకే అమ్మ చెప్పేసింది. ఇది రాత్రి నానబెట్టాలి సోయా గింజల్ని. మార్నింగ్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ తక్కువ వేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు ఆ వాటర్. ఇలా మళ్ళీ కూరలో 1 నిమిషం ఉడికేలాగా ఉంచుకోవాలి, మరీ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఇలా నలిపితే ఇలా పప్పులాగా అయిపోయింది కదండి, ఇట్లా అయిపోతే చాలు మనకి. ఆలు మట్టికి నేను ఏం ఉడికించలేదు, ముక్కలు కోసేసి ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించేస్తాను. ఫస్ట్ నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కాస్త జీలకర్ర. ఇప్పుడు జీలకర్ర అయిన తర్వాత ఉల్లిపాయలు మట్టికి పేస్ట్ చేశాను. అలాగే తాలింపు గింజలు ఏం వేయలేదు, ఓన్లీ జీలకర్ర వేసాం. తర్వాత ఆనియన్ని కొద్దిగా బాగా మెత్తగా కచ్చపచ్చగా పేస్ట్ లాగా చేసాము. ముక్కలు ఉన్నాయి, అలాగే పేస్ట్ కూడా ఉన్నాయి. 2 రకాలుగా వేయాలి. అవును, ఇది వేగుతున్నప్పుడు 1 స్పూన్ ఇస్తున్నా పసుపు. పసుపు వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, ఇది కట్ చేసిన ఆలు, నేను దానికి దీనికి సరిపడంత ఉప్పు వేసేస్తున్నాను. ఆలు ఏం ఉడకబెట్టాక ఎందుకంటే అది లాస్ట్కి వేస్తాను అనమాట, ఇది ఉడికిన తర్వాత వేస్తాను.
ఉడకబెట్టిన ఆలు ఒక టేస్ట్, ఇలా వేగి ఉడికిన ఆలు ఒక టేస్ట్. ఇందులో కొంచెం అల్లం వెళ్ళిపోతే ఆలు ఫ్రై కంటే ఇలాగా ఇగురు కూర అంటారు కదా, ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆలు నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది నాన్ వెజ్ లాగా అయిపోతుంది ఆ కర్రీ. అప్పుడప్పుడు కర్రీస్ రెగ్యులర్గా చేసే ప్యాటర్న్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేయండి, మీకు కూడా కొంచెం టేస్ట్ మీద ఆసక్తి పెరుగుతుంది, టేస్ట్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఏది బాగుంది ఏంటి, మనకి ఏది బాగుందో అదే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కూరకు సరిపడంత కారం, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఆలు మెత్తగా ఉడకాలి. కారం మాత్రం మంచి రంగు ఉంది అత్తమ్మ. ఇప్పుడు సోయాబీన్స్ ఉడికించి వేసేస్తున్నాను, కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేద్దాము. అవునా, ఒక 5 నిమిషాలు ఉడికితే ఇంకా మసాలాలు వేసేస్తే అయిపోతుంది. అవునా, ఈ ఆలుతో ఎక్కువగా వంకాయ కాంబినేషన్ లేదా టమాటా కుర్మా ఇట్లా ఫేమస్ కదా ఆలు మనకి. మీరు సోయా వేద్దామని ఎట్లా ట్రై అనుకున్నారు అప్పుడు? ఇందాకే కదా నువ్వు అన్నావు డిఫరెంట్గా ట్రై చేయండి అని, అందుకోసం. అదండి, ఏమైనా అడిగితే ఇలా కౌంటర్ వేస్తారు, అందుకే అడగ డిఫరెంట్గా అడిగాను కాబట్టి. సోయా బీన్స్ హెల్త్కి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇందులో, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో కూరలు అవి లేనప్పుడు ఇలాంటివి వాడుకుంటే ఆ రోజు కూర కూడా మంచి రిచ్గా తిన్నట్టు ఉంటుంది, కూరలు లేని లోటు కూడా ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, సోయా బీన్స్, సోయా గ్రాన్యులు, సోయా చంక్స్ ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు ఇలాంటివి వాడుకోవాలి. అదండి విషయం. ఎక్కువగా ఈ మధ్య డైట్ కాన్షియస్లో రైస్ మానేస్తున్నారు కదా, చపాతి తినేవాళ్ళు లైఫ్ బోర్ కొట్టుకుండా ఉండటానికి ఇలాంటి కర్రీ ట్రై చేసి టేస్టీగా తినండి చక్కగా. ఆలు తినచ్చు అంట, మరి చాలా మంది ఆలు తినట్లేదు డైట్ ప్రాసెస్ లో, కానీ ఆలు తినమని చెప్తున్నారు. వీక్లీ వన్స్ తినచ్చు, రెగ్యులర్ గా తినే వాళ్ళకి వద్దంటారు, కానీ మనం ఏ ఫుడ్ అయినా గ్యాప్ ఇచ్చి తీసుకుంటే ఇంకా. అవును, చూద్దాం అయిపోయింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, దీనికి పులుపు ఇవ్వడానికి టమాటా ప్యూరీ ఇప్పుడు వేస్తున్నాను. లాస్ట్లో వేస్తున్నాను, కొంచెం ఎక్కువ కాదు. కొంచెం కొత్తిమీర లాస్ట్లో, మాత్రమ్మ ఫేవరెట్ కొత్తిమీర. దీనికి ఇంకా టేస్ట్ రావడానికి కస్తూరి మెంతి వాడుతున్నాను. అవును, యాక్చువల్లీ ఇది డ్రై కస్తూరి మెంతి మనకు దొరుకుతుంది. మీకు మెంతి కూర ఇంట్లో అవైలబుల్ ఉంటే కనుక లాస్ట్ టైం అత్తమ్మ చెప్పారు, మీరు వేయించేటప్పుడు అన్నీ వేయించేటప్పుడు ఆకు వేసేసేయండి అని. సో దాని గురించి టెన్షన్ అవ్వద్దు, అయ్యో మెంతి కూర ఉంది కసూరి మెంతి లేదు అనుకోవద్దు. ఒకవేళ మనకి టమాటా ప్యూరీ ఎక్కువ వేసుకోవాలి అన్నప్పుడు స్టార్టింగ్ వేసుకోవాలి. మనం ఇప్పుడు చాలా తక్కువ వేస్తాం కాబట్టి కొంచెం గుజ్జు కూరలా రావడానికి లాస్ట్కి వేస్తారనమాట, అలా టెక్నిక్గా చేసుకోవాలి. అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నా. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. సోయా ఆలు కర్రీ రెడీ. వీణా, టేస్ట్ చూస్తే ఎలా ఉంది చెప్పు. తప్పకుండా, సోయా పప్పులు ఆలు వచ్చేలాగా చూస్తే కర్రీ టేస్ట్ తెలియదు. అదిరింది అత్త అదిరిందిలే, నువ్వు వండిన కూర అదిరిందిలే, అంత బాగా వండింది మా అత్తమ్మ. చాలా బాగా పడావు.
నువ్వు పాడుతుంటే నాకు డాన్స్ కూడా చేయాలనిపించింది తెలుసా. నెక్స్ట్ టైం ఇంకోసారి అది పోగొట్టావు కదా అప్పుడు చేద్దాం. సరే కూర్చొని చేద్దాం ఆ డాన్స్. సరే ఏదో ఒకటి చేయండి మీరు అసలు డాన్స్ చేస్తా. అదిరింది మామ అదిరింది లే ఇదేనా చెమచక్కలాట ఇది. మరి ఏ డాన్స్ చేద్దాం? బ్రేక్ డాన్స్ చేయండి. బ్రేక్ డాన్స్ అంటే లేవాల్సిందే. ఆయన పిలుద్దామా మైకల్ జాక్సన్? అంత సీన్ లేదు. నీతో చేయించాలనుకుంటున్నాను నేను. కాదు పడుతుంది అత్తమ్మ ఎటేటో చూసేస్తుంది. సరే ఇంత మంచి కర్రీ ఉండినందుకు అత్తమ్మకు మనందరి తరఫున థ్యాంక్స్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ అత్తమ్మ. థ్యాంక్ యూ వీణా. సోయా ఆలు కర్రీ టేస్ట్ అద్దరిపోయింది. మీరు కూడా టేస్ట్ చూసి ఇలాగే లొట్టలేయాలనుకుంటే మాత్రం మీరు తయారు చేసుకోవాలి కదా. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. సోయా ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన సోయా గింజలు, ఆలు ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ తరుగు, టమాటా ప్యూరీ, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, కారం, గరం మసాలా, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కసూరి మేతి, నూనె. సోయా ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే జీలకర్ర వేయాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన వెంటనే ఆలుగడ్డ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత దానిలో కొద్దిగా కారం వేసి కొంచెం సేపు ఫ్రై చేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత ఉడకబెట్టిన సోయా గింజలు కూడా వేసి కాసేపు మూత పెట్టి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు ఉడుకుతున్న కూరలో ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో ప్యూరీ, కొత్తిమీర వేసి కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే, గుమగుమలాడే సోయా ఆలు కర్రీ రెడీ. శ్రీదేవి అత్తమ్మ, ఈరోజు మా అందరి కోసం మీరు చాలా చక్కగా అంటే ఎక్కువగా హెల్త్కి ఉపయోగపడేలాగా సోయాని మిక్స్ చేసి మంచి కర్రీ, టేస్టీ కర్రీ వండారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీణా. చూసారు కదా శ్రీదేవి అత్తమ్మ తయారు చేసిన సోయా ఆలు కర్రీ చాలా వెరైటీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరు టేస్ట్ చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ రుచిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.